సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసుల మీద మరొకసారి విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ సాధారణంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విషయంలో న్యాయస్థానాల్లో ఎప్పుడు జాప్యం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎన్నికల సంబంధించి అంటే ఎన్నికల సంబంధించి నమోదైన కేసులు కానివ్వండి లేదంటే మొత్తం ఎన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా అవి విచారణ అనేవి అంటే ఎక్కువసేపు సమయం తీసుకుంటూనే ఉంటారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన అన్ని కేసులు శరవేగంగా రోజువారీగా దర్యాప్తు చేపట్టాలి అనేది దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం ప్రజాప్రతినిధులందరికీ ఒక భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణకు రాని కేసులు కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చి ప్రజాప్రతినిధులందరూ కోర్టుకు హాజరు కావాల్సిన అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ కూడా శరవేగంగా జరుగుతోంది. అటు ఏపీలో కూడా ఇప్పటికే చంద్రబాబు గారికి సంబంధించిన పలు కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు మాత్రం వాయిదా పడుతూ వస్తున్నాయి అనేది. ప్రస్తుతం సిబిఐ ఈడీ కోర్టుల్లో ఉన్నటువంటి జగన్ కేసులు వేగవంతంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్ కేసు మాత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుంది అనే విషయం ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. ఎందుకంటే జగన్ కేసుల విషయంలో రోజువారీ విచారణ అయితే జరగడం లేదు. సిబిఐ ఈడీ కోర్టు న్యాయమూర్తి సెలవు కారణంగా ఇలా జగన్ కేసులు వాయిదా పడుతూ వస్తుంది అనేది కొంతమంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం. వాస్తవానికి నవంబర్ 27కి సిబిఐ ఈడీ కోర్టుల్లో కేసులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాంపల్లి సిబిఐ కోర్టులో కేసు కూడా నవంబర్ 9కి వాయిదా పడింది. మరి కొన్ని కేసులు అయితే ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇది నవంబర్ 5న విచారణ జరగబోతున్నాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయంలో వాయిదాలు అయితే పడుతూనే వస్తున్నాయి. కానీ రోజువారీ విచారణ అయితే జరగట్లేదు అనేదే ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు తెర మీదకి వస్తున్నారు. అంటే పర్టికులర్గా జగన్ గారి కేసు విషయంలోనే ఇలా జరుగుతుందా ఏంటి అనేది కూడా తెర మీదకి వస్తున్న అంశం. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేగవంతంగా విచారణ జరిగే అవకాశం ఉంటుందా ఏంటి అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.